ప్రైజ్ ది లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల ఆరాధనకి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అందరం ప్రార్థనలో సిద్ధపడదాం ఒక నిమిషం అందరి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించండి ఆరాధనకే సిద్ధపడదాం దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో ఉండలాగన పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి సర్వశక్తి గల దేవ యువదేకాల సమయమున అయా తండ్రి సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా దేవ అయా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ ఉంటానని చెప్తున్నారు మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉండి తండ్రి మీ ఆత్మని ప్రభా మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచ్చి ఉన్నాం ఈ దినమంతా ఆరాధన మీ చేతులకి సమర్పించుకుంటూ ఉన్నాం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయము చేయండి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా హృదయపూర్తిగా నిండు మనస్సుతో మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయండి తండ్రి ఎంతోమంది ఉదయ కాలమున ఆరాధనలో పాలు పొందాలని రాశపడి ఉంటారు కానీ ప్రభా అయా తండ్రి అనారోగ్యాలతోనైనా మరి హాస్పిటల్ బెడ్స్ మీద ఉండవచ్చు ప్రభా మమ్మల్ని అయితే ఆరోగ్యకరంగా నిలవబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి ఈ దినం ఆరాధన అంతట్లు మీ చేతులకి సమర్పించుకుంటూ ఆది నుంచి అంతం వరకు మీరు తోడైండి నడిపించమని సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమే నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ స్వరూపి వినివే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపి వినివే ఆరాధింతును నిన్నే ఆ
ప్రేమ మధురం ప్రేమ
పైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము మొదటి నుండి 12వ వచనం వరకు ఉత్తర ప్రచిత్రంగా చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయంను బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల యొడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు, ద్రోహులు తమ తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలంగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. దేవుడి వాక్యం దించిన Let me be.
tell what I learned in the book God in Me. There are two paths, the narrow path and the wide path. Few people go through the narrow path and many people go through the wide path. But the narrow path leads to life and the wide path leads to destruction. So we have to go to the narrow path, even though it's hard. My help shall come from the Lord, the maker of heaven and earth. Psalms 121:2. విడస్థుతుల ప్రార్థన ద్వారా అందరూ కలిసి దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం. సర్వసృష్టికర్తవైన దేవ, సర్వసృష్టికర్తవైన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవ, సర్వశక్తిగల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువ, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవ, నాకు స్వస్థత కలుగజేసిన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవ, తీర్చిన దేవ, తీర్చగల దేవ, తీర్చగల దేవ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు, దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే నీ సంగమనే, నీ సంగమనే పెనుయేలు ద్రాక్షావనములో, పెనుయేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవ, నన్ను ఉంచిన దేవ, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్, ఆమేన్. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఏ మాట సూర్యచంద్రుల్ని ఆప్యిందో, ఏ మాట ఎర్ర సముద్రాలను విడగొట్టిందో, ఏ మాట ఎరుకు గోడల్ని కూల్చిందో, ఏ మాట యోర్ధానుల్ని ఆప్యిందో తండ్రి, మా హృదయాల్ని మార్చే ఆ బలమైన మాట మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము అని భక్తుడు చెప్పినట్టుగా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాల్ని సరిచేసుకుని తండ్రి, నీ నామ ఘనత కొరకు చక్కని పాత్రలవులాగున, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నట్టుగా తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో వచ్చి ఉన్నారో తండ్రి, ఎటువంటి నిరాశ నిస్పృహలు తండ్రి, ఎటువంటి మానసికమైన ఆందోళనలు, ఎటువంటి భయాలు, భయపడకుడి భయపడకుడి అని ఎన్నోసార్లు జీవగ్రంథంలో నీవు చెప్పావు కదా ప్రభువా. తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నీ గొప్ప కార్యము మా హృదయాలలో జరిగించమని సమయాన్ని మీ చేతులకే అప్పగించుకుంటూ, ఈ సమయము ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ఏర్పరచబడిన వాక్యం నుండి లూకా సువార్త 7:1-10 వరకు ఒక ఇన్సిడెంట్. యేసయ్య ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సమయంలో ఆయన చేసిన సేవ, 3.5 సంవత్సరాల సేవలో 4 సువార్తల్లో ఆయన చేసిన అనేకమైన పనులను మనం చూస్తాం, అనేకమైన అద్భుత కార్యాలు మనం చూస్తాం. ప్రతి మిరకల్ని, రాయబడిన ప్రతి మిరకల్ని జాగ్రత్తగా చదివితే, దాసుడు స్వస్థపరిచి పడిపోయాడు, వెళ్ళిపోయాడు, అవి కాకుండా అంతకంటే ఇంకా అద్భుతమైన మిరకిల్స్ మనకు కనబడతాయి నిజముగా ఆత్మీయ నేత్రాలతో చూస్తే. ఈ చదవబడిన ప్యాసేజ్లో నాకు కనబడిన నిజమైన ఆశ్చర్యం ఏమిటంటే యేసు ఆశ్చర్యపోవడం, లోకాలను సృష్టించిన సృష్టికర్త ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం.
ఒకరోజు యేసయ్య శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటే శిష్యులు చూపించి వావ్ జీసస్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్ అన్నారు. యేసయ్య ఒకసారి చూశారు, ఏంటి ఏంటి మ్యాటర్ అన్నారు. శిష్యులు అన్నారు, అబ్బా యెరూషలేము ఎంత అందంగా ఉందో, ఏమి కట్టడాలో ఎంత ఆర్కిటెక్చర్ ఎంత వండరో ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉన్నారు. యేసయ్య అన్నారు, ఈ రాతి మీద రాయి ఒక్కడు కూడా నిలబడకుండా పడిపోయే టైం మీరు చూస్తారు. ఆయన 1 inch కూడా ఆశ్చర్యపోలా ఆ యెరూషలేముని చూసి. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ మ్యాన్షన్స్, అవర్ ఫిజికల్ మ్యాన్షన్స్ దట్ బ్రింగ్ యునో సర్ప్రైజ్ టు గాడ్. నో, యేసయ్యని ఆశ్చర్యపరిచింది ఏంటంటే ఏ ప్రార్థన తెలియదు, యూదుడు కూడా కాదు జన్మతః, రోమియులు నిర్మించిన 100 మందికి అధిపతి అయిన ఈ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ యేసయ్య దగ్గరికి తను పంపించి, నీ దగ్గరకు వచ్చుటకు నేను యోగ్యుణ్ణి కాను, నా ఇంటిలో నువ్వు అడుగు పెడితే నీ అది అంత భాగ్యవంతుణ్ణి కాదు, నేను అర్హుణ్ణి కాదు, మాట మాత్రము సెలవిమ్ము, నీవు మాట సెలవిస్తే ఆ మాటలోనే అద్భుతాలు జరిగిపోతాయి, ఆ మాటే నీ నోటి నుండి వచ్చి నా ఇంట్లో ఈ దాసుని తాకి సజీవముగా లేపగలదు. అంతవరకు యూదులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, ప్రభువా వచ్చి ఆ చెయ్యి తల మీద వేయి ప్రభువా, నీ వచ్చి చేయి పట్టుకుని అలా లేవదీయి ప్రభువా అని అనుకుంటున్న ప్రజలకి ఈ శతాధిపతి ప్రూవ్ చేస్తున్నది ఏమిటంటే, ఆయన వచ్చి చెయ్యే వేయని అవసరంలా, ఆయన మాట పలికితే చాలు, ఆ మాటతోనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ మాటలు విని యేసయ్య ఆశ్చర్యపోయారట. యేసయ్యను ఆశ్చర్యపరిచే తన ఆత్మీయ జీవితం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్యాసేజ్లో దాసుడు స్వస్థపరచుట ప్రతి పేజీలో మనం చూస్తూనే ఉన్నాం, అద్భుతాలు ప్రతి పేజీలో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యను ఆశ్చర్యపరిచిన విశ్వాసం యేసయ్యను ఆశ్చర్యపరుస్తుందండి మీ ఆత్మీయ జీవితం. ఈ 1 week చాలాసార్లు సాక్ష్యాలు చెప్పమంటే, అన్నా నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు అని మొదలు పెడతారు 30 సంవత్సరాల క్రితం. అప్పుడు బాగానే ఉన్నావు, కరెక్టే. హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ ఇన్ జస్ట్ లాస్ట్ 1 week? అన్నా నేను యూత్లో ఉన్నప్పుడు ఆ చదువుకునే రోజుల్లో ఆ పొలాల గట్లకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే, దాట్స్ గుడ్. బట్ హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ ఇన్ దిస్ జస్ట్ లాస్ట్ వీక్? దిస్ మ్యాటర్స్. ఏసే క్షణాన్ని వస్తే ఈ వారంలో ఈ కొద్ది రోజుల్లో మనం జీవించిన జీవితం ఇట్ మేక్స్ అ వైటల్ డిఫరెన్స్, యూనో గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్. ఎలా ఉన్నది ఈ 1 week మన టెంపరేచర్, యూనో మన ఆత్మీయ టెంపరేచర్? గాడ్ ఆస్క్స్ దట్. చూడండి, యేసయ్య కూడా ఆశ్చర్యపోతాడు ఒక్కొక్కసారి, ఏమిటో తెలుసా, ఈ బిడ్డకి ఇన్ని చేశాను, ఇన్ని కృపలు ఇచ్చాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడు. చూడండి, లూకా 21:5 ఒక మాట ఉన్నది, అది ఇందాక చెప్పాను, ఈ కట్టడాలను చూస్తున్నారే ఈ రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోహి దినములో వచ్చామని చెప్పారు. అంటే అవి ఆశ్చర్యం చేయలే. చూడండి, ఇంకొకటి యేసయ్య ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, మార్కు సువార్త 6:5 యేసు ప్రభువు ఆశ్చర్యపోయిన ఒక సంఘటన ఉన్నది. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. రెండు విధాలుగా యేసయ్య ఆశ్చర్యపోతారు. ఒక శతాధిపతి, ఏ రోజున యేసయ్య ముందు కూర్చుని గంటలు ఆయన ప్రసంగం వినలేదు, ఒక యూదేతరుడు, ఈజ్ నాట్ ఈవెన్ ఎ జ్యూ, అటువంటి యూదేతరుడు, రోమీల చట్టాలని అవన్నీ వంట పట్టించుకున్న బిడ్డ, అటువంటి బిడ్డ యేసయ్యలో ఆయన మాట వస్తే చాలు అద్భుతం జరుగుతుందని ఒక అద్భుతమైన ఇన్వెన్షన్. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు సే దట్ వర్డ్, ప్రభువా నువ్వు రానవసరం లేదు, నువ్వు మాట చెప్పు తండ్రి, యువర్ అసమ్ గాడ్, యువర్ ఆల్ పవర్ఫుల్ గాడ్, నీ మాటలోనే కార్యము జరుగుతుందయ్యా. అదండి విశ్వాసం అంటే. యేసయ్య ఆశ్చర్యపోయారు. యేసయ్యని ఏ విధంగా ఆశ్చర్యపరుద్దాం? అటువంటి గొప్ప విశ్వాసాన్ని చూపించి ఆశ్చర్యపరుద్దామా, లేక కపెర్నహూముకి వచ్చారు ఆయన ఎన్నో చేద్దామని ఆశతో వచ్చారు కానీ ఏమీ చేయజాలకపోయాను. ఈజ్ ఆల్ క్యాపబుల్ గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ దేర్ అన్ఫెయిత్ఫుల్నెస్. వారి అవిశ్వాసాన్ని బట్టి ఏమి చేయలేకపోయారట. నేను 2021 ఆ స్టార్టింగ్ మూమెంట్స్లో చెప్పాను, ద పాత్ టు ద హయ్యర్ గ్రౌండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. చాలాసార్లు అవి కావాలి ఇవి కావాలి ఆశీర్వదించు ప్రభా, ఇవి అవి, దట్స్ ఆల్ గుడ్, కానీ అవి రావాలి అంటే ఈ పాత్రలు మార్చబడాలి. యూనో ఒక చిల్లులు పట్టిన పాత్రలో నీరు వేస్తే అవి నిలవవు, అవి కారిపోతాయి. మొదటి దేవుడు అంటాడు, గివ్ మీ టైమ్ టు రిపేర్,
You know, this vessel, that is this time. మీరు గనుక ఆత్మీయంగా అన్ని విషయాలలో దేవునికి ఇష్టులుగా మారితే, మీ ఆత్మీయ జీవితము దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదైతే, గాడ్ ఓపెన్స్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్. ఇన్ ఆల్ డిరెక్షన్స్ ఇట్ కమ్స్ టు యూ. నీకు ఇవ్వబడిన కొంచెములో నీవు నమ్మకము గుంటివి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానన్నాడు దేవుడు. కొంచెంలో నమ్మకం ఉండాలండి. ఒకసారి సీఈఓ గారు, ఆయన రిటైర్ అయిపోతూ నెక్స్ట్ సీఈఓని ఎవరిని పెడదాం, ఈ బిడ్డలందరిలో యూనో ఎవరిని వెనుకుందామని ఆయన ఆలోచిస్తూ ఉంటే, ఆయనకు ఒకటి థాట్ వచ్చిందంట, ఎవరు నమ్మకమైన బిడ్డో, ఎవరు నిజాయితీ పడడో వారిని వాడిని వెనుకున్న ఒక తలంపు వస్తూ ఉందట. ఎవరు 6 feet హైటు, ఎవరు స్మార్ట్గా ఉంటారు, యూనో ఎవరు తెల్లగా, యూనో ఎవరు టాలెంట్స్తో అదరగొట్టేస్తుంటారు స్టేజ్ని, అవి కాబట్టి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, అవే కదా నమ్మకత్వం. ఈ ఈ ఎంప్లాయీస్ని అందరినీ తన సొంత బిడ్డలా చూసుకునే నమ్మకమైన బిడ్డ ఎవరిని ఏం చేద్దాం అనుకుంటే, చివరికి ఒక ఐడియా వచ్చిందట. కొన్ని విత్తనాలు తీసుకుని ఒక ఫ్లవర్ వాజులో వేసి ఆ కుంద ఒక 10 మందికి ఇచ్చారట. ఇదిగో ఒక విత్తనం ఇస్తా, ఈ విత్తనము వేశాను, ఇది మొక్క వస్తుంది, జాగ్రత్తగా చూసుకుని ఒక 6 నెలల తర్వాత ఈ ఫ్లవర్ వాజ్ పట్టురండి, ఆ మొక్కని జాగ్రత్త పట్టురండి అంటూ ఉన్నాడట. ఆ తర్వాత ఈ రోజు ఇలా ఏ మీటింగులు జరిగినా ఏం జరిగినా నెమ్మదిగా అడగడం మొదలుపెట్టాడు. ఎలా ఉంది మీ, నేను ఇచ్చిన పూలకుండి, ఆ విత్తనం వేసాను, బాగానే ఉందా, వాటర్ వేస్తున్నారా? ఒక్కొక్కరు మీరు ఇంప్రెషన్ కొట్టాలి కదా, వుడ్ బి సీఈఓస్ వీళ్ళంతా, మరి ఆ సీఈఓస్ దగ్గర ఇంప్రెషన్ కొట్టడానికి ఇలా అంటున్నారట. చాలా జాగ్రత్తగా చూస్తున్నాం సార్, అద్భుతంగా ఉంది, అసలు ఆ వాటర్ వేస్తూ ఉంటే చక్కగా వస్తుంది ఆకులు, రోజు దాని ముందే ఉండి ఎంత జాగ్రత్త చూసుకుంటున్నాను. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత అందరూ అలా చెప్తూ ఉన్నారట. ఒక అతను మాత్రం ఎప్పుడు డౌట్ఫుల్గా అలా పెడుతున్నాడట, ఇంకా టైం పడుతుంది సార్ అలా అలా. ఇంకా 3 నెలలు అయ్యేసరికి ఆయన అందరూ చాలా బాగుంది సార్, కలకలాడిపోతుంది. ఒకరోజు అన్నారు, అయితే ఇంకొక నాయన అడిగితే, సార్ మరి నాకేం జరిగిందో తెలియదు కానీ మీరు ఇచ్చిన విత్తనం అసలు నేను వాటర్ వేస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా కానీ అది అసలు ఫలించట్లా, అర్థం కావట్లా నాకెందుకో. అప్పుడు వెంటనే అందరూ తీసుకొచ్చిన అక్కడ అందరూ మరి ఏమి తెచ్చారో ఏమి ఇంకోటి వేశారో మొత్తానికి తెలియదు కానీ ఆ ఫైనల్ మీటింగ్లో మాట చెప్పారట, చూడండి నేను మీకు ఇచ్చిన విత్తనాలన్నీ కూడా బాగా ఉడికించేసి అవి యాక్చువల్గా చచ్చిపోయిన విత్తనాలు, అవన్నీ వేసి మీకు ఇచ్చాను. ఐ వాంట్ టు సీ హూ స్పీక్స్ ది ట్రూత్, వాస్తవానికి అయితే అది ఏమి రాకూడదు అని ఆయన చెప్పారట. చూడండి ట్రూత్ఫుల్నెస్, దేవుడు కోరుకునేది మన నిజాయితీ, మన జీవితము. ఈ బిడ్డకి ఐ గేవ్ యు నో వెరీ ఫ్యూ రిసోర్సెస్, కానీ ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నాడు ఈ బిడ్డ అన్న విషయం ఆయన్ని ఆశ్చర్యపరచాలట. అంతేగాని ఎన్ని ఇచ్చాను ఈ బిడ్డకి, ఇంకా ఇలాగే ఉన్నాడు, ఇంకా ఇలా ఇప్పుడు మారుతాడు, వెన్ హీ విల్ చేంజ్. నేను ఒకసారి తల్లిదండ్రులకు కూడా చెప్తూ ఉంటాను, అమ్మ వెన్ దే ఆర్ స్మాల్ వాట్ యువర్ డూయింగ్, అప్పుడు అంటారు ఏమో ఆ పట్టణంలో అప్పుడు ఉన్నాము అక్కడ ఏమీ లేదు, లేకపోతే ఇక్కడికి వెళ్ళాము ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ ఏమీ లేదు, మేము కూడా మరి తెలియక అలా గడిపేశాం. సమ్టైమ్స్ యూనో ఇట్స్ సో డేంజరస్, ఒక 20 సంవత్సరాలు పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని స్టార్సారంగా ఎంజాయ్ చేసేసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి అద్భుతమైన బిడ్డ అయిపోవాలి, నా కొడుకు నా కూతురు అద్భుతంగా అయిపోవాలి, ఇట్ వోంట్ హ్యాపెన్ జస్ట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎవ్రీ పేరెంట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఇన్కల్కేట్ ద రియల్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ ఓన్ హోమ్స్ బై ప్రేయింగ్ అండ్ షోయింగ్ దెమ్ ఎస్ ఎ మోడల్. పేరెంట్స్ యూఆర్ ద యునో ఈ భూమి మీద ఒక ఇంపార్టెంట్ స్థలము దేవుడి నిత్యము చూస్తున్నది ఏమైనా ఉంటే దట్ ఈజ్ యువర్ ఓన్ హోమ్. ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్డమ్ గాడ్ సీస్ యువర్ ఓన్ హోమ్. గాడ్ గేవ్ దోస్ లిటిల్ వన్స్ బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. దేవుడు అటువంటి కృపలు మీకు ఇస్తారు చక్కని బిడ్డలుగా పెంచడానికి. నిత్యము ప్రార్థనల్లో యూనో షో దెమ్ గుడ్ మోడల్. ఈ సమయంలో ఆ శతాధిపతి గురించి నేను మొట్టమొదటి చెప్తున్న మాట ఏమిటంటే, అతని భక్తి జీవితము యేసయ్యనే ఆశ్చర్యపరిచింది. మీకు ఇవ్వబడిన అన్ని ఆత్మీయ రిసోర్సెస్ కూడా బహుశా బిడ్డకు ఆ రోజున లేవు, బట్ యట్ యేసును గురించి విని, హీ జస్ట్ లిజన్ సంథింగ్, బట్ విత్ ఇన్ దట్ హీ బిల్డ్ అమేజింగ్ స్పిరిచువల్ లైఫ్. తర్వాత ఇంకో కొన్ని మాటలు చూద్దాం ఈ బిడ్డ గురించి. చూడండి స్టార్టింగ్ ఏమని రాయబడి ఉన్నదో తెలుసండి, ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడట, శతాధిపతికి ప్రియమైన దాసుడు ఉన్నాడట. చూడండి అది 7వ అధ్యాయం 2వ వచనంలో, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఉన్నాడు. లుక్ ఎట్ దట్ రిలేషన్ వన్స్. దాసుడు అంటే ఆ రోజులు ఎలా ఉండేవారు తెలుసండి, అస్సలు వాళ్ళని ఒక థింగ్స్ లాగా చూసేవారు, జస్ట్ లైక్ యూనో ద జంతువుల్లాగా చూసేవారు, హ్యూమన్స్ లాగా కూడా చూసేవారు కదా ఆ కాలంలో.
యూదుల కాలంలో ఒక 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 శత ఒక స్లేవ్ అంటే మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉండేవారు. వాళ్ళు అప్పులు తీర్చలేక ఏదో ఉంటే వాళ్ళే నిలబడేవారు. వాళ్ళని వీళ్ళు కొనుక్కుని కొన్ని సంవత్సరాలు వాళ్ళ చేయించుకుని ఆ విధంగా వాళ్ళ అప్పులు తీర్చేటట్టుగా పీపుల్ బై దెమ్ జస్ట్ లైక్ థింగ్స్. స్టెర్రెట్ అని ఒక దైవజనుడు ఏం చెప్తూ ఉండేవారో తెలుసా అండి, పీపుల్ ఆర్ టు బి లవ్డ్, థింగ్స్ ఆర్ టు బి యూజ్డ్. ఈ టీవీ ఉందంటే మనం యూజ్ చేస్తాం, ఒక టైంకి అయిపోతుంది, పక్కన వారేసి ఇంకో టీవీ కొంటాం. దోస్ ఆర్ ద థింగ్స్. కానీ ఈ రోజున ఎలా అయిపోతుందో తెలుసా అండి, ఆ స్టేట్మెంట్ని మనం రివర్స్ చేసేస్తాం. పీపుల్ ఆర్ టు బి యూజ్డ్ అండ్ థ్రోన్, థింగ్స్ ఆర్ టు బి లవ్డ్. అలా అయిపోయింది ఈ రోజున ప్రపంచంలో. నా కారు ఒకసారి అంట కారు మీద చిన్న స్క్రాచ్ పడితే ఆయన ఒక రాడ్ తీసుకుని ఆ పిల్లోడిని ఎక్కడో పార్క్ చేశాడట, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ పిల్లల్ని ఆ కింద చిన్న ఉయ్యాల్లో పెడితే చిన్న చిన్న పిల్లలు అనమాట, 2 ఇయర్స్ ఏదో ఆ ఏజ్ అనమాట, వాళ్ళు తెలియక చిన్న రాయి పట్టుకుని ఆ దాని మీద గీస్తూ ఉన్నారట. ఆ రాయి స్క్రాచ్ పడగానే ఆ లోపల నుంచి ఏదో రాడ్ తీసుకుని ఆ టైర్లు మార్చి రాడ్ ఏదో ఉంటాయి కదా, ఆ పిల్లోడిని కొట్టి కొట్టుతుంటే చచ్చిపోయాడట. ఇస్ కాస్ట్లీ కార్ గాట్ డ్యామేజ్డ్ దట్ స్క్రాచ్. Things are to be used and thrown, but people are to be loved. Today, you know, in this, we are living in such a time, we reversed it. People are to be used and thrown. Things are to be used. Ala ayipoyindi prapancham. Ee prapanchamlo, devuni koraku velige biddaga nuvvu unte, start loving the people first. యేసయ్య కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తుంటే సమాధుల్లో ఉన్న ఒక బిడ్డ, 2000 దయ్యాలు పట్టిన బిడ్డ కూడా, తల్లి వదిలేసిన, తండ్రి వదిలేసిన, బంధువులు వదిలేసిన, బట్ ఇన్ ద ఐస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ సో ప్రెషియస్, హి వెంట్ ఆల్ ద వే టు దేర్ టు సేవ్ దట్ వన్ సోల్. ప్రియమైన దాసుడట, ఎక్కడో తింగిలాగా దాసుడా, ఓ స్టాండ్ యూనో సమ్ 20 feet అవే ఫ్రమ్ మీ, శతాధిపతిని 100 మందికి అధిపతిని నేను, ఐ ఆమ్ సంబడీ, బిగ్ బాయ్ ఆఫ్ దట్ సొసైటీ అనట్లా. ఒక దాసుడికి ఇద్దరు ప్రియమైన బిడ్డలంట, ప్రియమైన దాసుడట. ఆ దాసుడు ఎలా జీవించాడో, మరి ఎంత నమ్మకంగా ఉన్నాడో, శతాధిపతికి అతని పేరు తెలిసింది, 100 మందికి అధిపతి అండి. ఈజ్ రిమెంబరింగ్ దట్ వన్ పర్సన్, ఒక దాసుడిని. లుక్ ఎట్ దట్ రిలేషన్, దాసుడితో ప్రేముగా ఉన్న శతాధిపతి. కాసేపు దాసుడిని పక్కన పెట్టి సొంత వాళ్ళతో, జీవిత భాగస్వాములతో, జన్మనిచ్చిన తల్లిదండ్రులతో, నీ జీవిత భాగస్వామిని అన్ని సంవత్సరాలు పెంచి ఒకరోజు నీ దగ్గరికి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన అటువంటి అత్త మామలతో, హౌ ఇస్ దట్ రిలేషన్? బైబిల్లో మోషే అనే మోషే ఉన్నారు, మనందరికీ తెలుసు. అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒక సమయం వచ్చింది, ఆయన ఇలా క్యాంప్లో కూర్చుని ఉన్నాడు. ఎవరో వచ్చి ఒక మాట చెప్పారు, మోషే గారు, ఇత్రో గారు వచ్చారండి, మీ మామగారు వచ్చారండి అని చెప్పాడు. మోషే వాజ్ వెరీ బిజీ, యూనో, 600,000 మందిని నడిపించాలి, ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. అరణ్యాల వంటి వస్తూ ఉన్నారు, కిక్కారణ్యాలు, భయంకరమైన అరణ్యాలు. యునో హీ హాజ్ లాడ్ ఆఫ్ కంప్లైంట్ సమ్ టైమ్ పీపుల్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దట్ హీ వాజ్ సో బిజీ. ఆ మాట వినగానే ఏమని రాయబడిందో తెలిసిన జీవ గ్రంథంలో, ఈ బైబిల్లో, మోషే లేచి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆయనను తోడుకుని వచ్చి ఆయనను కూర్చుండబెట్టి అనేక సంగతులు ఏ విధంగా జరిగింది, ఫరో ముందు ఏమి చేశాడు, ఏ విధంగా వచ్చాడు, అవన్నీ మాట్లాడి ముద్దు పెట్టుకునేను. లుక్ ఎట్ దట్ రిలేషన్, ఒక మామగారితో ఆ అల్లుడికున్న అద్భుతమైన రిలేషన్ చూడండి. ఐ వండర్, మోషే అనొచ్చు, ఎవరు వచ్చారు, కాసేపు ఆగమను, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని విడగొట్టాను, బండ నుండి నీళ్లు తెప్పించబోతున్నాను, ఐఎమ్ సో బిజీ. కొద్ది ఆత్మీయత ఇస్తే, కొద్ది అద్భుతం జరిగితే, ఓపెన్ గ్రౌండ్ మీటింగ్లో ఒక బిడ్డ మీద చేసి ఆ బిడ్డ స్వస్థపరిస్తే టీవీలు పేలిపోతాయి, అడ్వర్టైజ్మెంట్లు అదిరిపోతాయి. ఈ టైంలో, క్రిస్టెండంలో, క్రైస్ట్ ఈజ్ నాట్ సీన్. People standing on this pulpit, in this setup, they are growing up like Hollywood stars. Christ is God, very less. Christ mahima parchabadali. Moshe chudandi, relation chudandi. David relation chudandi, Saulutho. When open, read those things. Adbhutamaina paatalu paadam, adbhutamaina prasangalu icham. This is all secondary. Intilo ela unnadi? Nee annayyani, nee akkani, ikkada vayasulo peddavarini. The way you speak, the way you behave with them, it all matters. There is a mother in mother-in-law, there is a father in father-in-law, there is a sister in sister-in-law. ee deshamlo mukhyanga mana nerchukovali endukante konni paachya deshallo undadu. ee deshamlo mana sanskruti ela untadante rendu partyluga untaru, ido party ado party, you know, you need to break that. ఏసై మనకు చూపించారు ఈ శతాధిపతి. ఎందుకు ఏసై ఆశ్చర్యపోయాడంటే, ఒక దాసుడు బాగోలేదని 99 people are already there.
ఈజ్ క్రయింగ్ డే అండ్ నైట్స్. ఆయన స్వస్థపరచబడాలని ఇంకొంతమంది పంపించి యేసుని కలవండి, ఎలాగైనా చెప్పండి, ఐ వాంట్ దిస్ మ్యాన్ యు నో టు బి బ్యాక్. A relation under that people are to be loved, people are to be cared. Manam prarthinchali vari kosam. Oka roju adugutarata nyaya simhasane medata manam unnappudu emano telusa, enni saarlu na pakkana kurchini coffee taagavu cafeteria lo, enni saarlu natho kalisi bond chesavu, enni saarlu natho kalisi whatsapp lo jokes forward chesavu. Have you ever told me ee nitcha jeevamiki idokkate margam ani, idi tappa inkoka margam ledani okka rojaina naaku enduku cheppala? Those people will ask you one day. Mana viswasame chala ela ayipoyindante nandi chala sophisticated idaipoyindi manaki aa entante samayaniki ralemu lekapothe em chesina tondara galisipotham. It was not like that. Nijanga yesunu preminchi yesunu ruchi chuchina biddalu kanda kandalu dataru. ఒక యవ్వనస్త్రాలు స్లెసర్స్ అనే బిడ్డ గురించి నేను కొన్ని రోజుల ముందు షేర్ చేసుకున్నాను. అప్పటికే డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చనిపోయారట. ఆఫ్రికా ఖండాన్ని, భయంకరమైన చీకటి ఖండాన్ని, క్యానిబల్స్ లాంటి బిడ్డలు, నరమాంస భక్షకులు నివసించే ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని తన జీవితాన్ని దారపోసాడు. అక్కడికి వెళ్ళి చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా, అతను వెళ్తూ ఉన్నప్పుడు ఒక సింహం కొట్టిందట. ఈ చెయ్యి అంతా లేవదట, ఈ ఎడమ చెయ్యి అంతా లేవదు. సింహం పంజా ఇచ్చుకుని ఇట్లా కొట్టిందట, క్షణంలో తప్పించుకున్నాడట ఆ ప్రాణాపాయం నుంచి. ఒకసారి వెళుతూ ఉంటే ఏదో చెట్టు యొక్క ఆకు నుండి పాలు లాంటివి కారి కంట్లో పడి ఒక కంట్లో 60% ఐ సైట్ హీ లాస్ట్. ఒక ఖండాన్ని మార్చడానికి దేవుడి కోసం వెళ్ళిన బిడ్డకు వచ్చిన కష్టాలు. నో కంప్లైంట్. రీడ్ హిజ్ బయోగ్రఫీ, హీ హెస్ నెవర్ కంప్లైంట్. ఇది ఎప్పుడు ఒకటే చెప్పేవాడాడు, ప్రభువ ఎక్కడికైనా వెళ్తాను బట్ ఓన్లీ వన్ కండిషన్, యూ గో బిఫోర్ మీ, నా ముందు నువ్వు వెళ్ళు. ఆయన ఒకసారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకపోతే మరలా వాడనెక్కించి దేశానికి తీసుకొచ్చారట. చివరికి ఇంటికి వెళ్ళి ఆ కాలింగ్ బెల్ నొక్కితే భార్య ఇలా తలుపు తీయగానే, యునో షీ వాజ్ జస్ట్ అబౌట్ టు ఆస్క్ హూ ఆర్ యూ, అంతగా ఫేస్ అంతా డిస్మాంటిల్ అయిపోయిందని, అంతగా ఆకృతి మారిపోయిందట. ఆ ఖండానికి వెళ్ళి వచ్చిన తర్వాత లుక్ ఎట్ దట్ లైఫ్స్. అటువంటి ఆయన చనిపోయినాక ఒక యవ్వన బాలిక ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అని అడుగుతూ ఉంటే నన్ను పంపండి అంటది. అప్పుడు చాలామంది కూర్చుని ఇవన్నీ రాసుకుంటారు. ఏమిటంటే ఒక ప్లేట్ తీసుకొస్తే అందరూ దాంట్లో చెక్కులు వేస్తున్నారు. చెక్కులు రాసి, ఇదిగోండి ఆఫ్రికా ఖండపు సేవకు నేను చెక్కుని ఇస్తున్నాను. ఇట్ ఈస్ ఈజీ టు గివ్ దట్ ఫ్యాట్ చెక్స్, హెల్దీ హెవీ చెక్స్, ఇట్ ఈస్ ఈజీ. కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని అట్లా రాసి అట్లా వేయచ్చు ప్లేట్లో, ఇట్ ఈస్ ఈజీ. కానీ ఆమె దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తుందో తెలుసా, ప్లేట్ని ఇంకా కిందకు పెట్టండి, ఇంకా కిందకు పెట్టండి అని అడుగుతుందండి. వీళ్ళకి అర్థం కాల, కిందకు పెట్టమంటున్నావు ఏంటమ్మా, నీకేమన్నా వేయాలంటే పుట్ ఇన్ టు ద ప్లేట్. ఆమె ఏం చెప్పిందో తెలుసా అండి, పుట్ ఇట్ డౌన్. ఆ తర్వాత ప్లేట్లో తను నిలబడింది. ఇట్ ఈస్ ఈజీ టు గివ్ ఎ చెక్ అండ్ సెండ్, బట్ సెండ్ మీ, సెండ్ మీ. అందరూ ఆశ్చర్యపోయారట. ఆ బిడ్డలు రుచి చూచిన క్రీస్తుని వారు రుచి చూచినట్టుగా నువ్వు నేను ఇంకా రుచి చూడలేదేమో. కేర్ఫుల్, టైం చాలా తక్కువగా ఉందండి. చాలామంది కొంతమంది దైవజనులు ఏం చెప్తూ ఉన్నారో తెలుసా, వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ డేస్ బట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్. ఆయన ఏమైతే చెప్పారో అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఆల్రెడీ. వీఆర్ జస్ట్ అట్ దట్ లాస్ట్ మినిట్స్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన అలా రెప్పపాటను వస్తే ఆ తర్వాత ఏడ్చినా ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ సేవియర్. నీకోసం 2000 సంవత్సరాల క్రితము ఆ మహిమ ప్రభు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తుని ఇలా వ్రేలాడి శరీరంలో ఆఖరి రక్త బిందువుని సైతం చిందించి ఈవెన్ అట్ ద హైట్స్ ఆఫ్ హిస్ పెయిన్ హీ హాజ్ నో కంప్లైంట్. నువ్వు మారాలని నీకోసం సమస్తము దారిపోసిన ఈ దేవుడి వంటి దేవుడెక్కడ? తన బిడ్డల కోసం తానే బలి అయిన దేవుడెక్కడ? ఇస్ జీసస్ క్రైస్ట్. ఆ బిడ్డ గురించి కొంచెం విన్నాడట, యేసును గురించి విని. కొంచెం విన్న వెంటనే ఆయన నాకు కావాలి, ఆ ప్రభువే దాసుని స్వస్థపరచగలడు, ప్లీజ్ గో అండ్ టెల్. ఆ తర్వాత మళ్ళీ ఏమనిపించింది, మళ్ళీ కొంతమందిని పంపించి, అంత గొప్ప దేవుడు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుణ్ణి కాను, మాట మాత్రం సెలవిమ్మని చెప్పండి. గెట్ దట్ ఫెయిత్, లుక్ ఎట్ దట్ ఆసమ్ ఫెయిత్. ఈ రోజున ఫోకస్ ఆన్ దట్ తండ్రి. ఆ శతాధిపతికి ఇచ్చిన ఆ అటువంటి విశ్వాసంలో 1% నాకు ఇవ్వండి తండ్రి.
చూడండి అతని సాక్ష్యం ఒకసారి చదువుదాం మళ్ళా. అతని సాక్ష్యం యూద పెద్దలు ఈ బిడ్డ గురించి ఏం చెప్పారో చూడండి. యూద పెద్దలను ఆయన యుద్ధకు పంపెను, వారి యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుడు, అతడు యోగ్యుడు. మేలు పొందాలంటే యోగ్యత కావాలండి, మేలు పొందాలంటే యోగ్యమైన జీవితం కావాలండి. యోగ్యత లేకుండా మన జీవితాలు యోగ్యమైనవి లేకుండా మేలులు ఎలా వస్తాయి మనకి? ఆలోచించండి. ఈ దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఓర్చుకుంటున్నాడంతే. మారతాడులే బిడ్డ, మారతాడులే, మారతాడులే. సుదీర్ఘకాలం సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డ, వీ నీడ్ టు చేంజ్. శతాధిపతిలాగా మనం మారాలి. ఆ బిడ్డలు ఏం చెప్తున్నారు చూడండి. ఆయన యుద్ధకు పొందుడుకు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలారట. శతాధిపతి అయినగానే ఏసీ వెళ్ళిపోవట్లా. ఈరోజున దేవుడు కోరుకునేది ఏమిటంటే ఆయన రక్షణ భాగ్యాన్ని చేతపూని ఆయన కొరకు విశ్వాసంతో ఆయన కొరకు విధేయతతో ఈ శతాధిపతిలాగా జీవిస్తూ ఏ జీవితాలు ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయో, దట్ ఈజ్ వాట్ గాడ్ లవ్స్. ప్రాణమే ఇచ్చాను ఈ బిడ్డల కోసం, ఎలా జీవిస్తున్నారు చూడండి అని ఇంకొంతమందిని చూసి ఆశ్చర్యపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున శతాధిపతిలాగా యేసయ్యను ఆశ్చర్యపరచడాన్ని నేర్చుకుందాం. శతాధిపతిలాగా అద్భుతమైన విశ్వాసాన్ని క్లిష్ట సమయాల్లో ప్రదర్శించడం నేర్చుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన బాహుబలం ఏమైనా తక్కువైనదా? బీ అ పర్సన్ హూమ్ గాడ్ డిలైట్స్ ఆల్ ద టైమ్, హూమ్ గాడ్ డిలైట్స్. యేసుని గురించి విన్నాడట, వినటి వలన విశ్వాసము కలుగును అని రాయబడిన చుడ్ని, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు పాత్రుడవు కావు. నేను పాత్రుడను కాను. నీ అంత గొప్ప దేవుడు, నీ అంత చూడండి, ఆయన అనొచ్చు ఒక వడ్రంగివాని కుమారుడు కదా, నేను శతాధిపతిని, నేను వడ్రంగవా. కొంతమంది అలాగే అన్నారు యేసుని. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వడ్రంగివాని కుమారుడు కదా, ఒక మరీ కుమారుడు కదా, వడ్రంగి పని చేసేవాడు కాదు కదా, చేసేవాడు కదా, అలా చూసేవారు చాలామంది. కానీ ఇలాంటి బిడ్డలు ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూశారు. ఈరోజున మనము కూడా వీ సీ త్రూ హిజ్ ఐస్ వాట్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి ఇంకొక మాటను చూద్దాం. అది ఆదికాండము 18లో అబ్రహాము అంటున్న మాటలు. ఆ ప్రభువుని చూడండి ఎంతగా తగ్గించుకున్నారు. ఆదికాండము 18వ అధ్యాయంలో 18:27లో అబ్రహాము ఏ విధంగా సంబోధిస్తున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ధూళి బూడిద ఎవరంటున్నారు చూడండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవదూతలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను తాను సంబోధించుకున్న విధానాన్ని చూడండి. ధూళి అయిన నేను, బూడిదైనైనా నేను మాటలాడ తెగించుచున్నాను. లేక లేక పుట్టిన 100 సంవత్సరాల ప్రాయంలో అంత ఎదురుచూపుల్లో పుట్టిన వాగ్దానపుత్రుని చేతిలో పెట్టుకుని దేవుడు ఒక్కసారి ఆ మోరియా కొండపైకి రమ్మంటే వెనుదిరగకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడికి అర్పించేయడానికి. హూ కెన్ డూ దాట్? ఎంత విశ్వాసం కావాలండి? తన పేగు బంధం, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇస్ నో టర్నింగ్ బ్యాక్. అబ్రహాము తన బిడ్డను పట్టుకుని దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాడండి. అటువంటి విశ్వాసులకు తండ్రి అంటున్న మాటలు ఏంటంటే, నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా, మాటలాడ తెగించుచున్నాను. మాట్లాడుతుంది కూడా ఎందుకు తెలుసా అండి? 5 మంది ఉంటే పట్టణాన్ని రక్షిస్తావా, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా, ఒక 20 మంది చూడండి, 20, 50, 40, 20, ఈజ్ pleading God to save the city. Look at the true evangelistic heart in Abraham. Pattanani kaapadu, baagu chey biddalni. Mana pattanala kosam, mana deshala kosam manam prarthinche biddalaku undali. Avanni ekkada start avthayi telusandi? Kutumbam daggara start avthayi. Oka ayana annadu, oh, you want to change the world, you want to do great impact in the world, ఇవన్నీ చేయాలనుకుంటున్నావా? దెన్ డూ దిస్ థింగ్. ఫస్ట్ గో టు యువర్ హోమ్, స్టార్ట్ లవింగ్ యువర్ వైఫ్, స్టార్ట్ లవింగ్ యువర్ కిడ్స్, బిగిన్ ఫ్రమ్ దేర్, దెన్ ద వరల్డ్ ఆటోమేటికల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ బెటర్ ప్లేస్ అన్నాడు. ప్రతి బిడ్డ అలా చేయగలిగితే నైబర్స్ ఆశ్చర్యపోతారండి. త్యాగము లేకుండా గొప్ప కార్యాలు జరగవు ఎక్కడ. ఎందుకు కొంతమంది గాంధీ మహాత్ముడు వీళ్ళని ఎందుకు చూస్తాం? బికాస్ దే సాక్రిఫైస్ దై లైఫ్స్ టు బ్రింగ్ ద యునో ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి జీవితాలను దారిపోసారు. ఇఫ్ యూ వాంట్ టు డూ అ మిరకిల్, ఇఫ్ యూ వాంట్ టు ఇంపాక్ట్ సంబడీ, యూ హ్యావ్ టు చూస్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి చూడండి, నోబడీ విల్ మ్యాచ్ మదర్స్ లవ్. ఆ ప్రేమని ఎవరు మ్యాచ్ చేయలేరు, తల్లి ప్రేమని. ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఆ తల్లికి? 9 మాసాలు మోసి
కని పెంచి రక్తాన్ని చిందించి ఇన్ దట్ ప్రాసెస్ ఆమెకు తెలియకుండా ఒక ఒక తెలియని మమత ఒక ఒక బలీయమైన అనురాగం ఏర్పడిపోయింది ఆ బిడ్డ చుట్టూ. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు టీచర్స్ ఒక లెటర్ రాసి ఇంటికి పంపించేశారట. అమ్మ మా టీచర్ ఏదో లెటర్ ఇచ్చింది నీకని చెప్పి ఇచ్చిందట, అమ్మ చదివిందట. అప్పుడు ఈయన అడిగారట, ఎడిసన్ అడిగారట, ఏం రాసిందమ్మ టీచర్. అప్పుడు అమ్మ అనేదంట, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యు ఆర్ వెరీ స్మార్ట్, నీ లెవెల్ ఆఫ్ టీచింగ్ చేసే వాళ్ళు ప్రస్తుతానికి స్కూల్లో లేరట అని చెప్పిందట అమ్మ. ఓ ఈ ఫీల్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ వెరీ స్మార్ట్, నా లెవెల్ ఆఫ్ టీచర్స్ లేరా అని హోనో ఈ ఫీల్. తర్వాత అమ్మే అన్ని పాఠాలు చెప్తూ అలా అయిపోయిందట, చాలా సంవత్సరాలు అయిపోయినాక గొప్పవాడయ్యాడు, ఈలోగా అమ్మ చనిపోయింది. ఏవో అవి చూస్తున్నప్పుడు సడన్గా దొరికిందంట అప్పుడు అమ్మ రాసిన, అమ్మకి టీచర్ రాసిన ఉత్తరం ఏదో బైబిల్లోనే ఎక్కడో. ఓ ఈ ఉత్తరమే కదా ఆ రోజు చదివి నా లెవెల్ ఆఫ్ టీచర్స్ లేరని చెప్పి అని చెప్పి అలా చదివితే ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా, మేడం యువర్ సన్ ఈస్ యునో టూ యునో ఐ యువర్ సన్ నోస్ నథింగ్, ఈస్ అ మెంటల్ ప్రాబ్లం, ఈస్ వెరీ వీక్, ఈ కాంట్ అండర్స్టాండ్ ఈవెన్ ఎ స్మాల్ అసైన్మెంట్, ప్లీజ్ టేక్ హిమ్ అవే, వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ అవర్ స్కూల్ నేమ్. యాక్చువల్గా అలా ఉన్నదంట ఆ ఉత్తరం. ఆ రోజు అమ్మ ఏమని చెప్పిందో తెలుసా, యూఆర్ టూ ఇంటెలిజెంట్, నో టీచర్ మ్యాచెస్ యువర్ లెవెల్, ఓన్లీ మదర్ కెన్ డూ దాట్, ఓన్లీ మదర్ కెన్ సీ దాట్ యునో దట్ లిటిల్ వన్ యునో విత్ దట్ అమేజింగ్ టచ్. మిగతా వాళ్ళు ఎవరు నైబర్స్ ఎలా చూసినా ఎవరు చూసినా, బట్ షీ సీస్ ఎ స్పెషల్. తల్లి ప్రేమ అలా ఉంటే లోకాలని సృష్టించి అరచేతులపై చెక్కుకుని స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపుకుంటే తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇదిగో చూడము నా అరచేతులపై నేను చెక్కి ఉన్నాను. ఆ తల్లి కంటే ఆ తండ్రి కంటే అద్భుతమైన ప్రేమ కలిగిన ఆ తండ్రి, వెన్ హీ సీస్ అస్ లోకం అనొచ్చు యుర్ గుడ్ ఫర్ నథింగ్, యుర్ హోప్లెస్ అనొచ్చు, బట్ గాడ్ విల్ నెవర్ సే ఈవెన్ దిస్ వరల్డ్ ఈస్ హోప్లెస్, దే కాన్ మీట్ యువర్ లెవెల్ అంటాడు దేవుడు. బెటర్ దెన్ మదర్, ఓ దాట్ ఈస్ ద లవ్లీ జీసస్. ఈరోజు నా ఆయన్ని ఆశ్చర్యపరిచి ఆయన్ని ఆనందపరిచే జీవితం జీవించండి. విన్నో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల శిష్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. నోబడీ సర్ప్రైజెస్ హిమ్ లైక్ ది ఈ శతాధిపతి లాగా. అవర్ ఫేత్ షుడ్ బి లైక్ ఈ శతాధిపతిలా మారాలి. మారిన జీవితం ఈ దేశానికి కనబడాలి. దెన్ యూనో ఈ ప్రపంచం మార్చబడుతుందట. ఇట్ ఈస్ ఈజీ టు చేంజ్ ద వరల్డ్ వెన్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నువ్వు మార్చబడినప్పుడు, చక్కని సాక్ష్యాలు ఉన్నప్పుడు, వాళ్ళందరూ ఏమన్నా తెలుసు, యూదయ పెద్దలు ఇదిగో ఇతను యోగ్యుడు, నీ వలన మేలు పొందుకు యోగ్యుడు, మన సమాజం అందరూ తానే కట్టించాడు, ఎన్ని పనులు చేశాడు, బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. జీసస్ యూ హ్యావ్ టు కమ్. మిగులు బ్రతిమాలుకున్నారంట, ప్లీజ్ 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 జీసస్ కమ్ కమ్. చూడండి ఇంకొన్ని మాటలు చదువుదాం. యోహాను సువార్త 1:47 ఒక వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఎందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఎందు ఏ కపటము లేదు. ఎవరిస్తున్నారు సాక్ష్యము? యేసయ్య చెప్తూ ఉన్న సాక్ష్యము. ఎవరి గురించి? నతనయేలు గురించి. యేసయ్యకి సమస్తము తెలుసండి. మనలో కపటం ఉన్నదో లేదో ఆయనకి తెలుసు. మన చూపులు ఎలా ఉన్నాయో తెలుసు. మన మాటలు ఎలా ఉన్నాయో తెలుసు. మన జీవితం అంతా ఆయనకి తెలుసు. పాపం ప్రవేశించగానే ఏమైందో తెలుసండి, ఆదామ వలలు దాక్కుంటారు, పొదల మధ్య దాక్కుంటారు. ఫస్ట్ ఏంటంటే, ఇట్ మేక్స్ అస్ ఫూల్స్ థింకింగ్ గాడ్ ఈజ్ నాట్ సీయింగ్. పాపం ప్రవేశించగానే ఫస్ట్ చేసిన సిల్లీ థింగ్ ఏంటంటే, ఈ పొదల చాటును దాక్కుంటే దేవుడి నుంచి దాక్కున్నాం. ఓ తలుపు గొల్లం పెట్టేసి నేను లోపలుంటి ఏం చేసినా ఆ దేవుడు చూడ్డు, ఒక భ్రాంతిని కలిగిస్తాడంతే. దట్స్ నాట్ ట్రూ. గాడ్ సీస్ ఎవ్రీథింగ్. నతానియలో ఏ కపటము లేదని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకొక మాట చూద్దాం, యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చూడండి దేవుడు ఇస్తున్న ఇంకొక సాక్ష్యము, యోహాను బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. తర్వాత ఇంకొక సాక్ష్యం, Luke 19:9. యేసయ్య ఇస్తున్న సాక్ష్యాలు ఇవి గొప్ప సాక్ష్యాలు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నారు. యేసయ్యని చూడగానే జక్కయ్య గబగబా దిగి ఇంటిలోనికి తీసుకుని వచ్చి ఆయన్ని పిలిచి ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంకా యేసయ్య నోరు కూడా విప్పలేదండి.
ఏసీ 1 అవర్ లెక్చర్ ఇవ్వాలి కదా. జక్కయ్య, నువ్వు వాళ్ళ దగ్గర ఎక్కువ పనులు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఇలా చేసావు, ఇది నేను సహించను, నువ్వు మారు మనసు పొందు, నువ్వు కూర్చో పశ్చాత్త ప్రార్థన చేయి, ఇవేమీ లేవు. ఏసై జస్ట్ ఇంట్లోకి వచ్చారు, ఏసై ఇంకా మాట్లాడటం మొదలు కూడా పెట్టలా, ఇంకా జక్కి చెప్పేస్తూ ఉన్నాడు, ఎవరి దగ్గర తీసుకుని 4 గంతలు ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, వరుసగా చెప్పేస్తూ ఉన్నాడు. ఈవెన్ బిఫోర్ జీసస్ ఓపెన్స్ హిస్ మౌత్ టు స్పీక్ సంథింగ్ హీ ఆల్రెడీ కాట్ ద మెసేజ్ జస్ట్ బై హిస్ ప్రెజెన్స్. లుక్ ఎట్ దట్. అప్పుడు ఏసీ అన్నారు, ఇతను కూడా నిజముగా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాం వంశము నుండి వచ్చి ఆ యూదుల జాతిలో వచ్చిన వాళ్ళు కాదట, విశ్వాసము ద్వారా వచ్చామట. మనమంతా విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులం అయ్యామట. ఆ విశ్వాసం అనేది మనలో ఉన్నంత వరకు వీ కెన్ ప్రౌడ్లీ కీప్ ద ట్యాగ్ వీఆర్ ద చైల్డ్ ఆఫ్ అబ్రహాం, వీఆర్ చూజన్ వన్, చూజన్ వన్స్ బై గాడ్. యోహాను 1:12లో మనము దేవుని పిల్లలమని దేవుడు చెప్పాడు. యోహాను 15:15లో దేవుని స్నేహితులమని దేవుడు చెప్పాడు. రోమా 5:1లో మనము జస్టిఫైడ్ చిల్డ్రన్ అని చెప్పాడు. మనము ఎన్నుకోబడిన, మనము యాక్సెప్టెడ్ చిల్డ్రన్ అని చెప్పాడు దేవుడు. హూ హీ గేవ్ ఆల్ దిస్ ప్రివిలేజ్ యూ అండ్ మీ. ఈరోజు చూస్తున్నారండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ హిస్ గ్లోరీ ఈజ్ నాట్ ఈవెన్ కంపారబుల్ విత్ ట్రాన్స్ఫార్మ్డ్ సోల్, మార్చబడిన, దేవుని కొరకు మార్చబడిన ఒక బిడ్డ ముందు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఫర్ ఆల్ హిస్ గ్లోరీ నెవర్ బీ యునో ఈక్వల్ ఎట్ ఆల్. నీ రక్షణ అంత గొప్పది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఒకే ఒక అద్భుతం అన్నిటికంటే స్టాండ్ సో టాల్, అదేమిటో తెలుసా అండి? అద్భుతం నీలో ఆల్రెడీ చేశాడు దేవుడు. ఏమిటో తెలుసా? అది నీవు పాపములో ఉన్నప్పుడు, లోక పాపంలో పడి చచ్చిపోయినప్పుడు, నీకు ఒక దారి లేనప్పుడు, నిత్యత్వానికి చేరడానికి, మోక్షానికి చేరడానికి నీకు దారి లేనప్పుడు, సమస్తాన్ని విడిచి నీకోసం వచ్చిన తండ్రి, తన రక్తధారల చేత నిన్ను కడిగిన తండ్రి, నీకు మోక్షాన్ని ప్రసాదించిన మోక్షదాత ఆయన, దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. అటువంటి అద్భుతం ముందు ఇక ఏ అద్భుతమైనా కూడా నథింగ్. ఈరోజున శతాధిపతి జీవితంలో నుండి మనం ఈ మాటని చూసాము. ఏమిటంటే ఆ శతాధిపతి చక్కని రిలేషన్స్తో ఉన్నాడు, ఒక దాసుణ్ణే చక్కగా ప్రేమించాడు. రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నో, డోంట్ స్పాయిల్ పీపుల్ జస్ట్ లైక్ దట్ విత్ యువర్ హార్ష్ వర్డ్స్. యూ డోంట్ నో, వన్ డే యూ నీడ్ దెమ్. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ప్రేమిస్తాం. తన చేతుకు శీలలు కొడుతున్న బిడ్డల వైపు కూడా చూచి వీరేమి చేయుచున్నారో వీరే ఎరుగురు అన్నాడు దేవుడు. చివరికి ఆయన మృత్యువును జయించి తిరిగి లేచినప్పుడు, మీరు చెప్పండి, సపోజ్ మీరే ఫుల్ ఆల్ పవర్ఫుల్ అనుకుందాం, కాసేపు ఒకరు వచ్చి ఇదిగో నీ సిలువ వేస్తాం, నువ్వు చనిపోతావు అన్నీ చెప్పారు, మీకు తెలుసు 3వ దినాన లెగుస్తారని. 3వ దినాన లేవగానే మీరు ఫస్ట్ ఎవరికి కనిపిస్తారు తెలుసా అండి? ఎక్కడున్నాడు పైలట్? పిలాత్ ఎక్కడున్నాడు? రమ్మనండి, ఆ శీలలు కొట్టిన లోరసగా తీసుకురండి, చూసుకో నా తడాక ఎలా లేచిపోయాను. వాళ్ళ ప్రాణాల్లో గుబులు పుట్టించి వాళ్ళని ఏనో అట్టుట్టనీ చేసి వేసి అసలు వాళ్ళు కనబడనే కనబడలా. పగలు ప్రతీకారాలు ద్వేషాలు తీర్చుకోవడానికి యూనో ఈ డింట్ కమ్ ఫర్ దట్. ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసా అండి? శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఏసీ చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయి మరలా భుజం మీద వల వేసుకుని చేపలు పెట్టడానికి వెళ్తున్న పేతురు వైపు చూచి, హౌ కమ్ యు ఫాల్ ఫ్రమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాల్ టు సచ్ ఎ లోయెస్ట్ పిట్ టు బిల్డ్ హిమ్ బ్యాక్ హీ వెంట్ టు ద గిన్నేసరత్తు సరస్సు తీరానికి వెళ్ళి తెలీదు తెలీదు అని సిలువ సమయంలో ఎప్పుడైతే వెన్ హీ రియల్లీ నీడ్స్ ద పీపుల్ ప్రేయర్ అండ్ సపోర్ట్ ఆ టైంలో ఆ పరమ తండ్రి కూడా చేయి వదిలిపెట్టినప్పుడు అటువంటి టైంలో కూడా వదిలిపెట్టేసిన పేతుర్ని తిరిగి బిల్ చేయడానికి హీ వెంట్ దేర్. అక్కడ కూర్చుని చేపలు వండుతున్నారట. పేతురు వల వేసి 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 ఏమీ పట్టకుండా తిరిగి వస్తూ ఉన్నప్పుడు రెడీగా టిఫిన్ రెడీ చేసి పెడుతున్నారు. ఎవరిస్తారండి? ఎన్ని అద్భుతాలు చేసావు అసలు, వన్స్ అపన్ ఎ టైం నువ్వు అడ్రస్ లేని నామకుడివి, నా దగ్గరికి వచ్చి అద్భుతాలు చూసి పేతురు పేతురు అందరూ నా వల్ల నిన్ను అంటున్నారు, నువ్వు నన్ను తెలియదని బొంకి వెళ్ళిపోతావా, ఐ డోంట్ కమ్ టు యూ ఎట్ ఆల్ అని అనట్లా. ఏమి నేర్చుకుంటున్నాం ఏసీ దగ్గరికి మనం వచ్చినప్పుడు? మన కుటుంబాలు మారుతున్నాయా? మన వ్యక్తిగత జీవితం మారుతుందా? ఇజ్ ఇట్ రియల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ సంబడి? మన జీవితం అండి దీపం వెలిగించినప్పుడు చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలి వెలుగుమయం చేస్తుంది. చిన్న కొవ్వొత్తి ఒకవైపు కరిగిపోతూ కాంతినిస్తుంది. ఏవి మన ఆత్మీయ జీవితాలు? ఏవి మన ప్రకాశాలు? థింక్ ఇట్, బ్రింగ్ దట్ చేంజ్. శతాధిపతిలాగా మారదాం. దేవుణ్ణే ఆశ్చర్యపరిచే అద్భుతమైన జీవితాన్ని మనం జీవిద్దాం 2021లో. తలలు వంచండి. చిన్న ప్రార్థన.
2021లో మీకు ఇష్టులైన బిడ్డలుగా మీరు మెచ్చే మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీరు ఆశ్చర్యపోయే ఆత్మీయ జీవితాన్ని మాకివ్వండి తండ్రి. శతాధిపతిని చూచి మీరు ఆశ్చర్యపోయారు కదా ప్రభువా. నతని ఏలను చూచి నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నారు కదా ప్రభువా. నాయన జక్కయ్యను చూచి నిజముగా అబ్రహాము కుమారుడు అన్నారు కదా తండ్రి. ప్రభువా మా జీవితాలను చూచి నేను అటువంటి సాక్ష్యం ఇచ్చే జీవితాలకు మార్చండి. 2021లో మేము మారాలి, మేము వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. నాయన నూతన క్రియలు తండ్రి మీ దగ్గర నుంచి పొందాలి ప్రభువ. నేను అనేకమైన సాక్ష్యాలు మేము పొందాలి తండ్రి. మమ్మల్ని మార్చండి ప్రభువ. ఏ చిల్లులైనా ఈ పాత్రలో కనిపిస్తే పుచ్చివేయండి తండ్రి. నీ ఆశీర్వాదాలు పొందగలిగే పాత్రలుగా, ఆ పాత్రలు పొంగి పొరలి ఆశీర్వాదాలు అనేక మందికి విస్తరించే చక్కని బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభువ. శతాధిపతి ప్రభువ, నేను పాత్రుణ్ణి కానయ్యా అంటూ ఉన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అబ్రహాం, ఎంతగా తగ్గించుకున్నాడు ధూళియు బుడిదునైనా నేను మాట్లాడ తగ్గించుచున్నానన్నాడు. దానియేలు ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభువా. నిజమైన ఆ హంబుల్ స్పిరిట్ని మాకు అనుగ్రహించండి. నీ కృపలో ప్రతి బిడ్డను తండ్రి నాయన నీవు మెచ్చే పాత్రగా మార్చండి. నీవు ఆశ్చర్యపోయే పాత్రగా మలచండి అయ్యా. 2021 లార్డ్ షుడ్ బి అ స్పెషల్ ఇయర్ ఇన్ దేర్ లైఫ్స్ తండ్రి. గివ్ దెమ్ బ్రేక్ త్రూ ప్రభువా. ఏమైతే నాయన సాధించలేక, ఏమైతే తండ్రి జరగలేక ఇంతకాలము తండ్రి చూస్తూ ఉన్నారో, లార్డ్ యు డూ ఇట్ ఇన్ దిస్ ఇయర్ తండ్రి. పాత్రలు మైన మీరు మెచ్చే పాత్రలు అవ్వాలి. మీరు ఆశ్చర్యపోయే ఆత్మీయ జీవితాలు కావాలి తండ్రి. లార్డ్ సబ్మిటింగ్ ఎవ్రీ వన్ ఇన్ టు యువర్ లవింగ్ హ్యాండ్స్. జీసస్ మోస్ట్ ప్రెషియస్ నేమ్ ఐ ఆస్క్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడై, శతాధిపతి జీవితం ఏ విధంగా యేసయ్యనే ఆశ్చర్యచకితను చేసిందో అటువంటి శ్రేష్టమైన ఆత్మీయ జీవితం 2021లో ప్రతి బిడ్డకు దేవుడిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్.